हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु कथ पितृ प्रेम। ఒకానక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధమాడి గాని, ఒకరిని ఒక మాటని గాని, ఒకరికి ఒక హాని తలపెట్టి గాని ఎరుగడు. అతని మంచి గుణాలకు ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేకలేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడు అని పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచివాడో నారాయణుడు అంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఏడుకొక ఏడు పైబడ్డ కొద్దీ నారాయణ చెడ్డ అలవాట్లు అలవరుచుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేకలేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్టుగా వదిలేసేవాడు. నారాయణ పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడుత్రోవల్నే నడవసాగేవాడు. కానీ మంచి మార్గాన పడలేదు. ధనవంతుడి బిడ్డ కనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూ ఉండేది. ఇది చూసిన స్నేహితులు నారాయణ స్నేహం కోసం మూగేవారు. అతను వారి మాయలో పడి వారు వాడిందే ఆటల్లా ఆడేవాడు. తండ్రి మాట లెక్క చేయకుండా తిరిగేవాడు. జోదం మొదలైన చెడ్డ అలవాట్లు చేసుకున్నాడు. క్రమేణా నారాయణ ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్గుణాలు నేర్చుకున్న ధర్మబుద్ధి పుత్ర ప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యమే పాడవుతున్నదని ధర్మబుద్ధి గ్రహించగానే ఊరుకోబుద్ధి పుట్టలేదు. ఒంటరిగా పిలిచి కొడుక్కి ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చజెప్పి చూశాడు. కానీ లాభం లేకుండా పోయింది. తిట్టాడు, భయపెట్టాడు. కానీ నారాయణ వాడిని కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మొదలు నారాయణకి డబ్బు అందకుండా కట్టుదిట్టం మాత్రం చేశాడు తండ్రి. ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బు సన్నగిల్లిందో అంతవరకు వెంట ఉంటున్న స్నేహితులు ఒక్కరొక్కరే జారుకోసాగారు. ఆఖరికి నారాయణ ఒంటరి వాడైపోయాడు. ఇంట్లో తండ్రి కూడా చివాట్లు పెట్టడం ఎక్కువగా సాగింది. నారాయణకి ఆ ఊళ్ళో ఉండబుద్ధి పుట్టలేదు. ఒకనాటి రాత్రి ఎవరితోటి చెప్పకుండా నారాయణ ఇల్లు వదిలి బయలుదేరాడు. తెల్లవారి లేచి చూసేసరికి కొడుకు లేడు. ధర్మబుద్ధి చాలా విచారించాడు. కన్న కొడుకు ఇలా పోవటం అతనికి దిగులు పట్టుకుంది. పైగా తన వంశం నిలబెట్టడానికి గాను అతడొక్కడే కొడుకు. ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్లని పిలిచి నారాయణ తెల్లవారేసరికి ఎటో పరారైపోయాడు. మీరు వాడికి తెలియకుండా వాడి వెంట వెంటనే పోతూ వాడికి కావలసిన తిండి తిప్పలు ఇతర సౌకర్యాలు అమరుస్తూ ఉండండి అని చెప్పి పంపాడు. నౌకర్లు వెంటనే నారాయణని వెతుక్కుంటూ బయలుదేరారు. నారాయణ తను ఎక్కడికి పోవాలో ఏమి చేయాలో ఆలోచించుకొని బయలుదేరలేదు. ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి తిరిగి చివరికి సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతుంది. చేతుల్లో రాగి దమ్మిడి కూడా లేదు. అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది. ఆ దుకాణం ఎవరిదో కాదు, ధర్మబుద్ధి పంపిన నౌకర్లే. నారాయణ కంటే ముందక్కడికి చేరుకొని నారాయణకు తిండి అవి సమకూర్చటానికి దుకాణం పెట్టుకొని కూర్చున్నారు. నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. బాబు, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆకలి వేస్తుంది, ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు, నా మీద దయతలచి ఏమైనా తినటానికి పెడితే మీ పేరు చెప్పుకుంటాను అని అన్నాడు. నారాయణ ఈ విధంగా అడగటమే తడుగా నౌకర్లు అతనికి కావలసినన్ని పలహారములు పెట్టి ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోవటానికి ఏర్పాటు చేశారు. తెల్లవారింది నారాయణ ఆ దుకాణదారుల సహాయానికి ఎంతో కృతజ్ఞత చూపి మళ్ళీ తన దోవన బయలుదేరి పోసాగాడు. మధ్యాహ్నమయ్యేసరికి నారాయణ ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు. ఏరు నిండుగా ప్రవహిస్తుంది. అవతలిగట్టుకు చేరటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఇంతలో ఆ పడవ అబ్బాయి వచ్చి, రా అబ్బాయి, అవతలిగట్టుకు చేరుస్తా అని అన్నాడు. ఈ పడవ వాళ్ళు ఎవరో కాదు, ధర్మబుద్ధి నౌకర్లే. నేను మీకేమి డబ్బు ఇచ్చుకోలేనే అని అన్నాడు నారాయణ దీనంగా.
పర్వాలేదు నిన్ను ఊరికనే తీసుకుపోతాంలే అని పడవ వాళ్ళు నారాయణని ఏరు దాటించారు. నారాయణ మళ్ళీ నడక సాగించాడు. సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరాడు. కొండకి ఆ ప్రక్కనే ఒక ఊరు ఉంది. నారాయణకి కడుపులో కాలుతుంది. ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరుకోగలిగితే ఇంత తినటానికి దొరుకుతుందేమోనని నారాయణ కొండ ఎక్క సాగాడు. కాళ్ళు నొప్పులు పుట్ట సాగాయి. పైగా రోజల్లా తిండి నీళ్లు లేవాయా, ఎలాగా భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మేనాతో అక్కడికి ప్రత్యక్షమయ్యారు. నారాయణ అడగకుండానే, దీంట్లో కూర్చో అబ్బాయి, నిన్ను కొండ అవతలికి చేరుస్తాం అని అన్నారు. నారాయణకి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే మేనాలో ఎక్కి కొండ దాటాడు. ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి రావటం, ధర్మబుద్ధి నౌకర్లు అతన్ని ఆ కష్టాల నుంచి తప్పించి రక్షించటం జరుగుతోంది. ఆఖరికి ఒక రోజున నారాయణకి అనుమానం కలిగింది. ఈ సందేహం కలగగానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చేయవచ్చిన వారిని ఇలా అడిగాడు, మీరెవరు, నాకెందుకిలా సహాయం చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు. తను ఎంత చెడుగా ప్రవర్తించినా చివరికి ఇల్లు వదిలి వచ్చేసిన తన తండ్రి మాత్రం తన సుఖం క్షేమం కోరికదా ఇలా సేవకుల్ని పంపి తనకు సహాయం చేయించాడు. అలాంటి తండ్రి మాట లక్ష్య పెట్టకపోవటం తన బుద్ధి తక్కువే పనే అని గ్రహించాడు. వెంటనే సేవకులతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాల ముందు వాలి తనని క్షమించమని, ఇక ముందు బుద్ధి కలిగి బ్రతుకుతానని ఏడ్చాడు. ఇప్పటికైనా తన కొడుకు మంచి మార్గానికి వచ్చాడని ధర్మబుద్ధి ఎంతో సంతోషించాడు. తన వంశ మర్యాద నిలబెట్టడానికి తనకు కలిగిన ఒక్కగానొక్క కొడుకు, దాన్ని నిలుపుకోగలిగినందుకు ఎంతో గర్వించాడు. ఆనాటి నుంచి తండ్రి కొడుకులు సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగారు. ఈ విధంగా పితృప్రేమ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చందమామ కథలని మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.